గవర్నర్తో భేటీ అయిన సీఎం కేసీఆర్ కరోనా నివారణ చర్యలపై డిస్కషన్. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, ఢిల్లీ వెళ్ళొచ్చిన వారి కోసం వెతుకులాట. కరీంనగర్ పరిస్థితిపై మంత్రి గంగుల రివ్యూ, ముకరంపురంలో మరోసారి స్క్రీనింగ్ టెస్ట్స్. కరోనాపై జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు, పట్టణాలు గ్రామాల్లో నియంత్రణ చర్యలు. రాష్ట్రంలో రేషన్ బియ్యం నగదు పంపిణీ, అందరినీ ఆదుకుంటామన్న మంత్రులు. వలస కూలీలు, పేదలకు దాతల సాయం, అన్నదానం, నిత్యావసరాలు, కూరగాయల పంపిణీ. జీతాల్లో కోతలపై సింగరేణిలో ఆగ్రహం, పోరాటం చేస్తామని బీఎంఎస్ హెచ్చరిక. నిజామాబాద్ జిల్లాలో వైన్ షాపుల దందా రాత్రికి రాత్రే తరలించి బ్లాక్లో అమ్మకాలు. సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సమావేశమయ్యారు. క్యాంప్ ఆఫీస్ నుంచి సోమాజిగూడలోని రాజ్భవన్కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కరోనా నియంత్రణపై గవర్నర్తో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సమావేశమయ్యారు. క్యాంప్ ఆఫీస్ నుంచి సోమాజిగూడలోని రాజ్భవన్కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కరోనా నియంత్రణపై గవర్నర్తో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. గవర్నర్తో సీఎం భేటీకి సంబంధించి మరింత సమాచారం ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, సీఎం గవర్నర్ భేటీ డీటెయిల్స్ ఏంటి? సాకేత్, కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ తో పాటు ఉన్నతాధికారులు డీజీపీ మహేందర్ రెడ్డి, సిఎస్ గవర్నర్ తో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా సమావేశానికి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, కరోనాకి సంబంధించి పాజిటివ్ కేసులు, కరోనాను ఏ విధంగా కట్టడి చేస్తున్నాం, ఈ జమాయి ఎట్లయితే ఢిల్లీకి పోయేసిన వారి వివరాలు, స్వీకరించిన వివరాలు, దాంతో పాటుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సివిల్ సప్లై అంటే రేషన్ కు సంబంధించి ఏ విధంగా ఇస్తున్నాం, దీని పాటుగా రైతులు పండించిన యాసంగి పంటకు సంబంధించి ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించి ఎట్లా కొనుగోలు చేస్తున్నాం, ప్రభుత్వం ఎంత డబ్బులు కేటాయించింది, దానికి కూడా గవర్నర్ కు సీఎం కేసీఆర్ అక్షుణ్ణంగా వివరించారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పటికీ గవర్నర్ తన ఒక నెల జీతాన్ని కూడా కరోనా కట్టడి కోసం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపినట్లు తెలుస్తుంది. అయితే దీంతో పాటుగా ఇప్పటికీ గవర్నర్ చేస్తున్న సేవలను కూడా, అంటే ఈ రోజు గవర్నర్ రాజ్భవన్ దగ్గరలో పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరికీ కూడా, పేదవారికి ఎవరైతే అన్నం లేని వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా భోజనం సప్లై చేసి భోజనం తానంతటా తానే ఇచ్చినారు. ఇట్లాంటి ఈ విషయాలన్నింటి మీద కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనాను ఏ విధంగా కట్టడి చేయాలి, ఈ కరోనా దాదాపుగా ఇప్పుడు దీనికి రాజ్భవన్ లో ఇప్పటికీ ది గవర్నర్ కూడా రెండు సార్లు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే స్వయంగా గవర్నర్ డాక్టర్ కావడం వల్ల తను ఇచ్చిన సలహాలు, సూచనలు ఎట్లా ఉండాలనే ఆ విషయం మీద కూడా
సీఎం కేసీఆర్ కు వివరించినట్లు తెలుస్తుంది. అంటే ఈ వాతావరణ పరిస్థితులు దాంతో పాటుగా ఏ విధంగా ఉండాలి, గవర్నర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాకుండా ఉంటుంది, దేశవ్యాప్తంగా ఏ విధమైన సూచనలు పాటిస్తున్నారు, మన రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా గవర్నర్ కూడా చెప్పడం జరిగింది. వాటిని ఇటు సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైపు ఏమేమి చేస్తున్నారు అనే దాని మీద వివరణ ఇచ్చుకుంటూనే, మరొకవైపు గవర్నర్ తాను స్వయంగా డాక్టర్ కాబట్టి వారి సలహాలు సూచనలు కూడా సీఎం కేసీఆర్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది సాకేత్. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్. రాష్ట్రం నుంచి మర్కజ్కు వెళ్లి వచ్చిన వాళ్ళు 1200 మంది ఉంటారని భావిస్తున్నామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఇప్పటికీ 700 నుంచి 800 మంది ట్రేస్అవుట్ అయ్యారని, మరికొంతమంది వివరాలు రావాల్సి ఉందన్నారు. ఏప్రిల్ 2 కల్లా కరోనా కేసులు తగ్గుతాయని భావించామని, అయితే మర్కజ్ నుంచి వచ్చిన వాళ్లను పూర్తిగా క్వారంటైన్ చేస్తే కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణకు వచ్చినట్టే అవుతుందన్నారు. తెలంగాణలో కరోనా ఇంకా స్టేజ్2లోనే ఉందని, స్టేజ్3లోకి వెళ్లలేదన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ముందుందని చెప్పారు ఈటెల రాజేందర్. హమారా తెలంగాణా మే డిటెక్ట్ హువా థా మార్చ్ 2 తారీఖ్ కు జబ్ సే హమారా ఎయిర్పోర్టం కే అందర్ హరేక్ ఫారెన్ రిటర్నీ కు హమ్ స్క్రీనింగ్ టెస్ట్ కియా థా, కమ్ సే కమ్ 26,000 పీపుల్ కు క్వారంటైన్ మే రఖా థా. ఇస్మే జో పాజిటివ్ కేసెస్ నిక్లా థా జస్ట్ 30-31 పాజిటివ్ కేసెస్ నిక్లా థా, వో లోగ్ ఆనే కే బాద్ జో ఫ్యామిలీ మెంబర్స్ కు జో కంటామినేట్ హువా థా థోడీ లోగ్ థా. మే సమజతా హూం అభి తక్ 14 మెంబర్స్ డిశ్చార్జ్ భీ హువే థా, ఉస్మే సే ఔర్ 10 ఆద్మీ కు ఆజ్ నెగటివ్ రిపోర్ట్ ఆయా థా, వో భీ డిశ్చార్జ్ హోతా హై. హమ్ సమ్జే థే తెలంగాణా కే అందర్ April 1st and 2nd తారీఖ్ తక్ పూరా ఖతమ్ హోకే సుదలతా బోల్కే హమ్ సమ్జే థే, మగర్ జో మర్కజీ జో హైదరాబాద్ తెలంగాణా సే జో మర్కజీ గయా థా ఢిల్లీ గయా థా, కమ్ సే కమ్ 1200 లోగ్ గయా థా, వో లోగ్ ఆనే కే బాద్ థోడీ లోగ్ ఇన్ఫెక్ట్ హోకే ఆయా థా, 6 లోగ్ మరే థే, కల్ భీ 2 లోగ్ మరే థే, ఇస్కే బాద్ అలర్ట్ హోకే సబ్కు హమ్ టెస్ట్ నికాలే థే. అభి 3 దిన్ సే కోయి జో మర్కజీ ఢిల్లీ గయా థా వహీ లోగోన్ కు పాజిటివ్ కేసెస్ ఆ రహే థే. పహలే హమారా కర్తవ్య హై, హమారా ఇంటెలిజెన్స్, హమారా పోలీస్, హమారా హెల్త్ డిపార్ట్మెంట్ జితనే లోగ్ జో మర్కజీ ఢిల్లీ గయా థా వో లోగోన్ కు పకడ్ కే ఆకే హమ్ స్క్రీనింగ్ కర్ రహే హై గాంధీ హాస్పిటల్ మే, ఔర్ సెకండ్ ఇన్ లోగ్ కా ఫ్యామిలీ మెంబర్స్ హై వో లోగ్ కా భీ అటాక్ హువా థా, కమ్ సే కమ్ మే సమజతా హూం 20 కే ఊపర్ అటాక్ హువా థా, వో లోగోన్ కు పకడ్ కే ఆకే తో హమారా DHK అండర్ మే జో సర్వేలెన్స్ టీమ్ హై వో కైసా కర్నా వో ప్రోటోకాల్స్ హై వైసా కర్ రహే హై. మే సమజతా హూం అభి తక్ తెలంగాణా కే అందర్ 3rd ఫేజ్ మే నహీ గయా థా, కమ్యూనిటీ స్ప్రెడ్ నహీ హువా థా, జో ఇన్ఫెక్ట్ హోకే ఆయే థే ఔర్ ఉన్ లోగోన్ కా ఫ్యామిలీ మెంబర్స్ కా ఆయా మగర్ దూసరో కు నహీ ఆయా థా, వో అభి సేఫ్ మే హై తెలంగాణా. మే సమజతా ఇస్కు భీ 3 దిన్ కే అందర్ పూరా కంటైన్మెంట్ కర్కే ఐసోలేషన్ కర్కే పూరా ట్రీట్మెంట్ దేకే ఇన్ లోగోన్ కు అచ్చా కర్నే కే లియే హమారా ప్రయత్న చల్ రహా హై. సారే దేశ్ కే అందర్ తెలంగాణా ఫోర్ ఫ్రంట్ మే హై, హమారా CM సాహబ్ నే డైలీ 2-3 బార్ జో రివ్యూ లేకే జితనా భీ ఖర్చ్ కరో మగర్ తెలంగాణా కే అందర్ కరోనా కంట్రోల్ కర్నే కే లియే జో ప్రయత్న కర్నా హై వో కరో బోల్ కే హమ్కు ఆదేశ్ దియా హై. మే సమజతా హూం ఇస్ తెలంగాణా కే అందర్ హరేక్ డిపార్ట్మెంట్ హరేక్ ఆద్మీ ఇస్కు కంటైన్ కర్నే కే లియే ఇస్కు రోకనే కే లియే కామ్ కర్ రహా హై. హమారా పాస్ జో టెస్ట్ హువా థా 4 లోగోన్ కు మగర్ వితౌట్ గవర్నమెంట్ హాస్పిటల్ కు నయా ఆయా థా థోడీ లోగ్ వో లోగ్ బాహర్ జాకే మర్ రహే థే, హమ్ ఎక్స్పెక్ట్ కర్ రహా హై హమ్ సస్పెక్ట్ కర్ రహా హై వో భీ కోవిడ్ హూంగా బోల్ కే. జో 3 ఆద్మీ హమారా హాస్పిటల్ మే థా వో లోగ్ మరే థే, ఏక ఆద్మీ బాహర్ మర్ కే ఆయా థా ఉస్కు భీ హమ్ టెస్ట్ కర్ రహే థే తో గ్లోబల్ హాస్పిటల్ కా ఉన్కు కుచ్ మిలా కే 4 హో గయా థా, మగర్ బాకీ కా జో లోగ్ మర్ రహా హై మగర్ మర్నే కే బాద్ వో ఫిండల్ హోనే కే బాద్ హమ్కు మాలూమ్ హో రహా, మగర్ మే సమజతా హూం 2-3 ఆద్మీ మరే హూంగే బాహర్. అభి మే సమజతా హూం 700 కే ఊపర్ ట్రేస్ హువా థా, 700-800 కే ఊపర్ ట్రేస్ హువా థా, యహాన్ పే అభి ట్రేస్ హోనా హై ఖాళీ 160 కేస్ జో జిల్లా కే అందర్ పూరా ట్రేస్ హువా థా, జో హైదరాబాద్ కే అందర్ జో ట్రేస్ కర్నే కా థా డబుల్ నేమ్ ఆయా థా
हम समझे थे 1030, इसके अंदर थोड़ी डबल डबल भी है, मैं समझता हूँ 160-170 अभी ट्रेस आउट करने का है, वो भी आज शाम तक ट्रेस। రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒకరోజే 15 కొత్త కేసులు నమోదవడంతో జనంలో ఆందోళన మొదలైంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ సహా జిల్లాల నుంచి కూడా ముస్లింలు పెద్ద సంఖ్యలో మర్కజ్ వెళ్లారు. దీంతో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మర్కజ్ ఇష్యూతో రాష్ట్రంలో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్నటి వరకు తగ్గాయనుకున్న కేసులు మర్కజ్ వెళ్లొచ్చిన వారితో ఒక్కసారిగా పెరిగాయి. రాష్ట్రంలో చనిపోయిన 5 కూడా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు కావడంతో ఆందోళన మొదలైంది. దీంతో ఢిల్లీ వెళ్లిన వారి లిస్టు తీసి టెస్టులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. లాక్డౌన్తో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదిలాబాద్ లో కొత్తగా 6 కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేశారు అధికారులు. 6,000 వలస కార్మికులకు షెల్టర్ ఏర్పాటు చేశారు. ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దన్నారు కలెక్టర్ శ్రీదేవసేన. కరోనా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. జిల్లాలో కరోనాను ఎదుర్కొనేందుకు నిధుల కొరత ఉందన్నారు ఎంపీ సోయం బాపురావు. నిధుల విడుదలలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందన్నారు. బార్డర్ చెక్ పోస్ట్ ను సందర్శించిన ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ లో లాక్డౌన్ ఎఫెక్ట్ కనిపించింది. అంటే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కేసీఆర్ కేవలం మాటలే చెప్తున్నాడు. అసలు జిల్లాల వారి కలెక్టర్లకు నిధులు ఇప్పటి వరకు మంజూరు చేయలేదు అనేది తెలుస్తుంది. కాబట్టి అధికారులు కూడా భయపడి చెప్పలేకపోతున్నారు. కాబట్టి దయచేసి అధికారులు, నాకు తెలిసిన సమాచారం, వాళ్ళకి డబ్బులు, తిండికి డబ్బులు లేనందువల్లనే వాళ్ళను వదిలేసినాం అనేది ఒక ప్రచారం జరుగుతున్నది. కాబట్టి కలెక్టర్లకు ఖచ్చితంగా మీరు నిజమేదో దాన్ని ప్రజలకు బయట చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రైరేషన్స్ అడుగుతున్నారు చాలామంది. వాళ్ళకి కూడా మన ప్రభుత్వం రేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనము ప్రస్తుతానికి ఈరోజు నుంచి ముందుగా ఒక 5-6 బియ్యము, అలాగే పప్పు దినుసులు ఇవన్నీ కూడా మనం సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఏ మండలానికి ఆ మండలంలో ఆ తహసీల్దారు ఆ ఎంపీఓ ఎంపీడిఓని దీనికి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగొండం కార్పొరేషన్లో వినూత్నంగా కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. కరోనా వైరస్ రూపంలోని హెల్మెట్తో కరోనా తీవ్రత తెలియజేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లిన వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 59 మెడికల్ టెస్టులకు తరలించారు. వాళ్ల కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. నార్కెట్పల్లిలో మయన్మార్కి చెందిన 17 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓ ఫంక్షన్ హాల్ ఉంచి DMHO ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేశారు. ఎవరికి పాజిటివ్ రాకపోవడంతో క్వారంటైన్లో ఉంచాలని నిర్ణయించారు. సూర్యాపేట జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. జిల్లాలో అమలవుతున్న లాక్డౌన్లు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా టెక్నికల్ టీమ్స్, టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ సిబ్బందితో నిరంతర నిఘా ఉంచారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లాక్డౌన్ ఎఫెక్ట్ సంపూర్ణంగా కనిపిస్తోంది. జిల్లాలో ఎవరిని బయటికి రానివ్వటం లేదు పోలీసులు. అత్యవసర సమయంలో అనుమతి ఇస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, బాన్స్వాడ పట్టణాల్లో కెమికల్ స్ప్రే చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అలర్ట్ అయ్యారు అధికారులు. గ్రామంలో పర్యటిస్తూ హోం క్వారంటైన్లో ఉన్న వారి అవసరాలు తెలుసుకుంటున్నారు. నిత్యావసర సరుకులను మున్సిపల్ సిబ్బంది ద్వారా ఇంటికి ఇస్తున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారిలో బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లాక్డౌన్ ను బ్రేక్ చేస్తున్నారు జనం. పోలీసులు, ప్రభుత్వం ఎంత చెప్తున్నా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. ఖమ్మంలో సరుకులు, ఇతర అవసరాల కంటూ రోడ్లపైకి గుంపులు గుంపులుగా వస్తున్నారు. వీరిని పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో వైరస్ ప్రబలే అవకాశం ఏర్పడుతోంది. మరోవైపు ఖమ్మంలో వైరస్ రాకుండా హోమియో మందులు పంపిణీ చేస్తున్నారు. తారపాకలో ITC ఆధ్వర్యంలో కెమికల్ స్ప్రే చల్లుతున్నారు. గుర్గంపాడు మండలంలోని 18 గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టింది ITC. ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ పాటించి ఎవరింట్లో వాళ్ళుండి ఈ దేశాన్ని రక్షించుకునేటువంటి అదృష్టం మనకు కలిసి వచ్చింది. మరి తుపాకు గుండెలు వేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మిలిటరీతో కలిసి మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి మరి దేశాన్ని కాపాడేటువంటి మన కుటుంబంతో పాటుగా దేశాన్ని కాపాడుకునే అదృష్టం కలిసి వచ్చింది. కాబట్టి
సంగారెడ్డి, వరంగల్ జిల్లాలోనూ కరోనా నియంత్రణ చర్యలు కఠినంగా అమలవుతున్నాయి. ప్రజలు ఎవరూ రోడ్లపైకి రాకుండా చూస్తున్నారు పోలీసులు. కూరగాయలు నిత్యావసరాల కోసం దుకాణాలకు అనుమతిస్తున్నారు. వరంగల్లో శానిటేషన్ సిబ్బందికి నిత్యావసరాలు అందించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. పారిశుద్ధ్య కార్మికులు చేసే పని వెలకట్టలేంది అన్నారు. జిల్లాలో కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఎవరూ బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా బయట తిరిగితే కఠినంగా వ్యవహరిస్తున్నారు. వనపర్తిలోని ప్రధాన వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ను స్ప్రే చేస్తున్నారు అధికారులు. ఎవరూ బయటకి రాకుండా చూస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం పర్వతాపూర్ గ్రామంలో చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లతో డిప్స్ కొట్టించారు పోలీసులు. కరీంనగర్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. రెడ్ జోన్ల పరిధిలో ఎవరిని బయటకు రానివ్వడలేదు పోలీసులు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను ఇళ్ల దగ్గరే అందిస్తున్నారు. ప్రధాన కాలనీల్లో బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. లాక్డౌన్ కు విరుద్ధంగా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా తిలకపల్లి మండలం పర్వతాపూర్ గ్రామంలో రూల్స్ బ్రేక్ చేసిన వ్యక్తులతో యోగాసనాలు వేయించారు. సిటప్స్, గుంజీలు తీయించారు. గ్రామంలో చేపల వేటకు గుంపులుగా వెళ్లిన వారిని పట్టుకుని మరోసారి బయటకు వెళ్లమని ప్రమాణాలు చేయించి ముక్కు చెంపలు వేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్, బియ్యం కూలీలకు సరుకుల పంపిణీ మొదలైంది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. వలస కూలీలకు బియ్యంతో పాటు నిత్యావసరాలను ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాలో బియ్యం పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. చాలా చోట్ల పంపిణీలో ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. కరోనాతో జనం ఇళ్లకే పరిమితమవడంతో వారి ఆకలి తీర్చేందుకు తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం 1500 రూపాయలు అందిస్తోంది సర్కార్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బియ్యం పంపిణీని ప్రారంభించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. పట్టణంలోని మార్కెట్లను పరిశీలించి ధరలపై ఎంక్వైరీ చేశారు. ऐसे आपके जैसे लोग 4 से 5 लाख लोग हैं, उन 5 लाख लोगों को भी ये सहूलत कर रहे हैं. और तेलंगाना में 87 लाख का व्हाइट कार्ड रेशन होल्डर्स है, वो लोगों को भी 12 किलो चावल दे रहे हैं, 1500 रुपए दे रहे हैं. సీఎం ఆదేశాలతో వలస కూలీలు, నిరుపేదలను ఆదుకుంటామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తి గణేశ్వరంలో వివిధ రాష్ట్రాల కూలీలకు బియ్యం 500 ఆర్థిక సాయం అందించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. వలస కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. आमचा मुख्यमंत्री साहेबांनी पण सांगितलेलं आहे की तुम्हाला पण आमचा लोकांबरोबर 12 किलो राईस आणि 500 रुपये तुम्हाला खर्चासाठी द्यायला प्रत्येक आदमी प्रत्येक माणसाला. మహబూబాబాద్ జిల్లాలోని వలస కూలీలు, నిరుపేదలకు అండగా ఉంటామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. కరోనా నివారణ చర్యల్లో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని అండర్ బ్రిడ్జి దగ్గర కూలీలు, యాచకులు నిరుపేదలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. వివిధ సంఘాల సహకారంతో నిత్యావసరాలతో పాటు బట్టలు కూడా అందిస్తామన్నారు మంత్రి. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.
కరీంనగర్ లో కరోనా నియంత్రణలోనే ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇండోనేషియా వారు తిరిగిన ప్రాంతాల్లో అవసరం మేరకు నిబంధనలు సడలిస్తామన్నారు. లాక్డౌన్ తో కరీంనగర్ లో ఉపాధి కోల్పోయిన వారికి బియ్యం నిత్యావసరాలను పంపిణీ చేశారు. నగరంలోని మంకమ్మ తోట, రామ్నగర్ ప్రాంతాల్లో ప్రజలకు బియ్యం సరుకులు అందించారు. తర్వాత కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రేషన్ బియ్యం పంపిణీ, వలస కూలీలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రేషన్ సరుకుల పంపిణీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ అనిల్ కుమార్. నిత్యావసరాల కొనుగోలు సమయంలో సామాజిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేటలో రేషన్ బియ్యం నిత్యావసరాల పంపిణీని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారంభించారు. ప్రభుత్వం ఆదేశాలతో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం అందించారు. ప్రజలు ఎక్కువ మంది దుకాణాలకు వచ్చే అవకాశం ఉండటంతో రోజుకు 50 మందికి మాత్రమే సరుకులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే వెళ్లిన వెంటనే జనం ఒక్కసారిగా కూపన్ల కోసం ఎగబడ్డారు. సామాజిక దూరం కూడా పాటించకుండా నెట్టుకోవడం కనిపించింది. సిద్దిపేట జిల్లా దుబాకలో రేషన్ బియ్యం పంపిణీని జేసీ పద్మాకర్, మున్సిపల్ చైర్మన్ వనిత ప్రారంభించారు. లాక్డౌన్ కారణంగా ఎవరూ బయటకు రావద్దని సూచించారు. రేషన్ తీసుకునే సమయంలో సామాజిక దూరం పాటించాలని తెలిపారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో వలస కూలీలకు రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ జరిగింది. జిల్లాలో కూలీలను గుర్తించి ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం 500 నగదు అందిస్తున్నారు. మేడ్చల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రి మల్లారెడ్డి. పేదలు, వలస కూలీలకు బియ్యం, పప్పులు అందించారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు మల్లారెడ్డి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. కరీంనగర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన వారితో కలిపి 13 మందికి కరోనా సోకడంతో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. ఇండోనేషియా వాళ్లతో కలిసి తిరిగిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత ప్రార్థనల్లో పాల్గొన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాలు ముకరంపుర, కాశ్మీర్ గడ్డ ఏరియాల్లో మరోసారి ఆరోగ్య సర్వే చేస్తున్నారు. 14 రోజుల ఇంక్యుబేషన్ పీరియడ్ ముగియడంతో దాదాపు 50 మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు వచ్చిందో తెలుసుకుంటున్నారు. హెల్త్ సర్వేలో ఎలాంటి ఇబ్బందులు లేవని తేలితే ఆంక్షలు సడలించే అవకాశాలున్నాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. అయితే ముందు జాగ్రత్తగా మరో 14 రోజుల పాటు ప్రతి ఒక్కరూ హోం క్వారంటైన్లోనే ఉండాలని కోరారు. కరీంనగర్ కరోనా పరిస్థితిపై కలెక్టరేట్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్. నగరంలో ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లోనే ఉందని, అవసరమైన ప్రాంతాల్లో సడలింపు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు లాక్డౌన్, కర్ఫ్యూ నిబంధనలు మరింత కఠినం చేయాలని నిర్ణయించారు పోలీసులు. రాత్రి 7 తర్వాత మెడికల్ అవసరాలకు మినహా బయటకు వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు సిపి కమలాసన్ రెడ్డి. కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలు, మందుల షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే కఠిన చర్యలుంటాయన్నారు. కరోనా ప్రభావిత ప్రాంతమైన ముకరంపురలో మరోసారి ఇంటింటికి స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 12 కిలోల బియ్యము ఉచితంగా ఈ రోజు నుంచి మన వాళ్లకు 12 కిలో బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ తెలంగాణ మొత్తంలో సుమారు 2,81,00,000 మందికి మనము ఈ రోజు నుంచి 12 కిలోల బియ్యము ఇవ్వడం జరుగుతుంది. చాలా మందికి తీసుకోవడం జరుగుతుంది. వలస కూలీలకు కూడా, వారికి కూడా 12 కిలోల బియ్యం ఏ రాష్ట్రం వల్ల కానివ్వండి, ఆకలితో అలవడించు తెలంగాణ గడ్డమిందారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక మానవతా దృక్పథంతో 12 కిలోల బియ్యంతో పాటు 5 రూపాయలు జరిగింది. ఈ రబీ ప్రొక్యూర్మెంట్ కు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రైతాంగం ఎప్పుడంగా తొందరపడి ఆగమం వచ్చి ఒకటేసారి మా కొట్టరో లేదో అని చెప్పి ప్రొక్యూర్మెంట్ సెంటర్ కు వచ్చి మరి గుమ్మి కొడితే మళ్ళీ ఇంత చేసిన కష్టం వృధా అయిపోతుంది. కాబట్టి దయచేసి రైతులంగా ప్రతి ధాన్యం ఒక రోజు లేట్ అయినా ఒక ముందైనా ఖచ్చితంగా కొట్టం. కాబట్టి మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పీపీ సెంటర్ తీసుకురండి. ప్రభుత్వం అన్ని కొనుక్కుంటాం. తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొంత ముఖ్యమంత్రి ఆల్రెడీ హామీచ్చారు కాబట్టి ఎక్కడ ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది లేదు కాబట్టి తగు చర్యలు తీసుకోమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా కరీంనగర్ లో ఇప్పటి వరకు ఉన్న ఆ 13 కేసులే, వారితో క్లోజ్ గా ఉన్న 80-90 మందిని క్వారంటైన్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మొత్తం మంది కూడా నెగిటివ్ రావడం జరిగింది. కరోనా వైరస్తో ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరలో రేషన్ బియ్యం పంపిణీ చేసిన రాజాసింగ్ కరోనా వైరస్పై జనం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు.
కొద్దిగా మన ఇంట్లో కూడా మనం బాగుండాలి, కొద్ది నీట్నెస్ పెట్టాలి. అదేవిధంగా ఎవరైనా బయట మన ఇంట్లో వస్తే కూడా ఆయనకి 6 ఫీట్ వరకు మనం దూరం పెట్టాలి. మనం ఎక్కడైనా అవసరం పడితేనే బయటికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. అదేవిధంగా ఇక్కడ బియ్యం ఇస్తున్నాం. ఇవాళ ఎంతో ప్రాబ్లం తెలంగాణలో నడుస్తుంది, కానీ ఇంకా జల్దీ స్టార్ట్ కావాలి. కానీ ఓకే, ఇవాళ స్టార్ట్ అయింది. నేను ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారికి ధన్యవాదం. వరంగల్లో లాక్డౌన్ ప్రశాంతంగా సాగుతోంది. కరోనా నివారణకు ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీలో సమావేశానికి వెళ్లిన వారిని గుర్తించి ఐసోలేషన్ తరలించామంటున్న వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. లాక్డౌన్ తోటి ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అందులోనూ ఇప్పటి నుంచి కూడా ఈ 14 తారీఖు వరకు కూడా చాలా ఇంపార్టెంట్ డేస్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కరోనా వ్యాధిని, ఈ లింక్ వ్యాప్తి చెందకుండా చైన్ బ్రేక్ చేయడానికి ఖచ్చితంగా ఇళ్లలోనే పరిమితమై ఉండాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది మనతోటి పోలీస్ కమిషనర్ రవీంద్రరావు ఆయనతో ఉంటాం సార్ చెప్పండి. లాక్డౌన్ సంబంధించి ఇప్పటికే కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, మొదటి రోజుకు ఈ రోజుకు ఎలాంటి రెస్పాన్స్ కానీ ఆ తేడా ఎలా ఉంది? మరి ఈ కరోనా వైరస్ని పూర్తిగా నిరోధించడానికి తర్వాత నియంత్రించడానికి మరి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది 23rd నుంచి 31st వరకు. దానికి సంబంధించి ఆ రోజు 23rd నుంచే మరి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా మరి వరంగల్ కమిషనరేట్లో ఉన్నటువంటి 3 జిల్లాల్లో కూడా, వరంగల్ పర్టికులర్లీ వరంగల్ టౌన్ సిటీ, తర్వాత వరంగల్ రూరల్ జిల్లా, తర్వాత జనగాం జిల్లా, ఈ 3 జిల్లాల్లో కూడా ఇంక్లూడింగ్ వరంగల్ సిటీ మనము ఈ లాక్డౌన్ని పూర్తిగా అమలు చేయడం జరుగుతూ ఉంది. అంతకుముందే మనం వాళ్ళందరితో కూడా మనం మాట్లాడడం జరిగింది. అర్చంట్ అసోసియేషన్ వాళ్ళతో, చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ మాస్టర్తో, అందరి హాస్పిటల్స్ అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో మనకి ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ నిత్యవసర వస్తువులు ఏదైతే ఉన్నాయో, మా కిరాణం షాపులు కానివ్వండి, మెడికల్ షాపులు కానివ్వండి, అవి హాస్పిటల్స్ కానివ్వండి తప్ప మిగతా అన్ని ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ అయితేనే పబ్లిక్ కూడా అప్పటి నుంచే మనకు కోఆపరేట్ చేస్తుంది. వాళ్ళు కూడా ఇళ్ళకి పరిమితమై ఉన్నారు. అట్లాగే ఏంటంటే మనకి మరి కొంత వెసులుబాటు, ఈ నిత్యావసర వస్తువులకు వెసులుబాటు అంటే కొనడానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కాబట్టి 6 AM నుండి 7 PM వరకు మరి కొంతమంది వచ్చి వెజిటబుల్స్ కొనడం కానివ్వండి, నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పులు రైస్ కానివ్వండి, దాల్ కానివ్వండి, మిగతా వస్తువులు కానివ్వండి, తర్వాత మనకి మెడికల్ హాస్పిటల్ పోవడం కానివ్వండి, ఇవన్నీ గురించి కొంతమంది బయటకు వస్తున్నారు. వాళ్ళు సింగిల్కి వస్తున్నారు, వాళ్ళకి మాత్రము చెక్ చేసి ప్రతి జంక్షన్ అన్ని జంక్షన్ క్లోజ్ చేయడం జరిగింది. సో ఎవరిని కూడా బయట రావట్లేదు, ఎక్సెప్ట్ మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటే తప్ప. అయితే దానికి కూడా మేము 100 డయల్ టైం అని చెప్తున్నాం. మరి ప్రజలకు కూడా ఇప్పటికీ అవగాహన వచ్చింది, చాలామంది కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఇంటికి పరిమితం అవుతున్నారు. సో ఈ విధంగా మరి మనము ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ లాక్డౌన్ని ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఢిల్లీకి సంబంధించిన ఇష్యూ చాలా ఇంపార్టెంట్గా ఉంది, అటువంటి వాళ్ళని ఏమైనా గుర్తించారా? కొంతమంది రిజర్వేషన్ అన్రిజర్వేషన్స్లలో కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాంటి ఐడెంటిఫై చేయడం కావచ్చు, వాళ్ళను ఐసోలేషన్ కావచ్చు, హోమ్ ఐసోలేషన్ కానీ ఇట్లా చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు, అది ఎంతవరకు జరుగుతుంది? ఈ విధంగా వెళ్ళిన వాళ్ళకి కొంతమందికి ఈ కరోనా వైరస్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ మీద మనము కమ్యూనిటీ ఎల్డర్స్, రిలీజియస్ కమ్యూనిటీ ఎల్డర్స్ వాళ్ళ సహాయంతో వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎవరెవరు పోయి వచ్చారని కొంతమంది ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనము ఐసోలేషన్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పటికైతే వాళ్ళకి సింటమ్స్ ఏం లేవు మళ్ళీ, కానీ కాకపోతే మనం టెస్ట్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే, ఎవరైనా పోయి ఉంటే తప్పకుండా ముందుకు రావాలి. స్వచ్ఛందంగా వస్తే వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కానీ తర్వాత మనం చెక్ చేయడం కానీ గవర్నమెంట్ మెడికల్ డాక్టర్స్ చెక్ చేయడం జరుగుతుంది. రైతులకు సంబంధించి కొన్ని చోట్ల వ్యవసాయ పనుల్లో సంబంధించి కావచ్చు, లేదా ఎలక్ట్రీషియన్స్ సంబంధించి మోటార్స్ కానీ ఈ హౌసెస్కు సంబంధించినట్టు కూడా కొన్ని చోట్ల ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అలాంటి వాళ్ళు రావాలంటే, మెకానిక్స్ రావాలంటే ఇబ్బంది అవుతుందని ప్రధానంగా చెప్తున్నారు. అలాంటి ఇష్యూను సాల్వ్ చేయడానికి మన ప్రయత్నం యా తప్పకుండా. సపోజ్ ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఇష్యూ, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరూ పని చేస్తున్నారు, వాళ్ళు ఫోన్ చేస్తే ఆటోమేటిక్ వస్తారు. ప్రైవేట్ వాళ్ళకి కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్కి, లోకల్ ఎస్ఎస్పీకి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే ఇదేంటంటే పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కాకుండా అట్ ద సేమ్ టైం మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి లాక్డౌన్ మెయింటైన్ చేయాలి. సో రెండింటి సమన్వయపరిచి మనం ఈ లాక్డౌన్ సక్సెస్ చేయాలి, అది మన ఆబ్జెక్ట్. కరోనా వ్యాప్తి ఆ చైన్ లింక్ను బ్రేక్ చేయడమే ప్రధాన ఉద్దేశం, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు. ఇటన్నింటిని చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఫారెన్ కావచ్చు, ఢిల్లీ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా హాస్పిటల్స్కి వచ్చి ఏదన్నా కరోనా లక్షణాలు కానీ అట్లాంటి అనుమానాలు ఉన్నా కానీ పరీక్షలు చేయించుకోవాలి. అలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ ముందుకు ధైర్యంగా రావాలి ఇది అని సిపి రవీంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్.
సింగరేణి కార్మికుల భద్రత దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణిలో లాక్డౌన్కు బదులు లే ఆఫ్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇవాళ సెకండ్ షిఫ్ట్ నుంచి అండర్ గ్రౌండ్ మైన్స్ మూసివేస్తున్నట్టు స్పష్టం చేసింది. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు సోషల్ డిస్టెన్స్ పాటించని పరిస్థితులు ఉండటంతో కార్మికుల భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకుంది. మెషిన్ మైనింగ్ ఉన్న కొన్ని భూగర్భ గనులతో పాటు అన్ని ఓపెన్ కాస్ట్ల గనులను యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. సింగరేణిలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేయాలని బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ డిమాండ్ చేసింది. ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే కార్మికుల జీతాల్లో కోతలు విధించవద్దన్నారు బీఎంఎస్ నాయకులు. కార్మికుల భద్రతను సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులకు వెంటనే మాస్కులు, శానిటైజర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు కరోనా మహమ్మారి పెరిగిపోతున్నది. నిన్నటికి నిన్న శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే7 గనిలో పనిచేస్తున్నటువంటి ఇస్మాయిల్ అనేటువంటి కార్మికుడు, అదేవిధంగా SRP3లో పనిచేస్తున్నటువంటి జాకిరుద్దీన్ అటువంటి కార్మికులు, ఇవాళ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ ప్రార్థనలో పాల్గొంటే కరోనా వచ్చిందన్నటువంటి కలకలంతో ఇవాళ కార్మికులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ కార్మికుల బాయిల మీద చూస్తే ఫిట్టెడ్ బాత్రూంల దగ్గర కానీ ఎక్కడ చూసినా కూడా కనీసం శానిటైజర్స్ కానీ సబ్బులు కానీ మాస్కులు కూడా చూస్తే ఇవాళ డ్రెస్సులు కట్ చేసి ఇవాళ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ గందరగోళంగా ఉన్నది. సింగరేణి కార్మికుల ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇవాళ జీతంలో 50% కోత విధిస్తాం, ఇవాళ తర్వాత ఇస్తాం అనేటువంటి ఒక నిపంతోని ఇవాళ సింగరేణి కార్మికుల పొట్టలు కొట్టడానికి మళ్ళీ యాజమాన్యం పూనుకుంటుంది. దీన్ని కార్మిక లోకం అంతా కూడా ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసంలో కెమికల్ స్ప్రే చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఫైర్ సేఫ్టీ వారు ఏర్పాటు చేసిన సోడియం హైడ్రో కెమికల్స్ను కాలనీలోనూ స్ప్రే చేయించారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్తో కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. ఎమర్జెన్సీ సమయంలో బయటకొచ్చినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు మంత్రి తలసాని. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టడం సరికాదన్నారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 4వ తరగతి ఉద్యోగుల వేతనాలు కట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఒకవైపు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్లు ఎలా పిలుస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఆర్థిక దివాలా కోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ఉద్యోగులకు డబుల్ వేతనాలు ఇవ్వాల్సింది పోయి కోత విధించడం సరికాదన్నారు. ఒక విపత్కర పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ రిలీఫ్ మెజర్స్కి, లాక్డౌన్కి రిలేటెడ్ ఇష్యూస్కి సంపూర్ణ మద్దతు పలుకుతున్నాము. మీరు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి శాలరీస్ తగ్గించండి, కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో ఏకీభవిస్తున్నాం. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీసు, యూనివర్సిటీ ఎంప్లాయీసు, కార్పొరేషన్ ఎంప్లాయీసు, ఎయిడెడ్ సంస్థల్లో ఎంప్లాయీస్కి శాలరీస్ కట్ చేయడం, తగ్గించడం కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇంత సీరియస్ ఇష్యూ మీద ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. భారతదేశం యుద్ధంలో పోయినప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు తగ్గించలేదు. కేవలం ఒక వారం రోజులు లాక్డౌన్ అయితే, ఒక వారం రోజులే మీకు ఆదాయం రాకుంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇంత ఫైనాన్షియల్ ఘోర మిస్మేనేజ్మెంట్ మరి ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చేసిందనేది చాలా స్పష్టంగా అవుపడుతుంది. ది గవర్నమెంట్ మస్ట్ ఇమ్మీడియట్లీ రిలీజ్ ఎ డీటెయిల్డ్ నోట్, ఎ వైట్ పేపర్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ది ఫైనాన్సెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. 6 సంవత్సరాల ఆర్థిక
పరమైనటువంటి దివాలా కోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ఒక ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలపై కోత విధించి ఇవాళ వాళ్లను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. జీతాలు ఒకవేళ కోయవలసిన అవసరమే కనుక ఏర్పడినట్టయితే, డిఫర్మెంటే కనుక అవసరమైనట్టయితే, కనీస ధర్మం రాజధర్మం ఏంటి అంటే వాళ్లతో చర్చ చేయాలా, ఒక డిస్కషన్ చేయాలా, ఒక చర్చ చేయాలా. వాళ్ల సమ్మతి పొందిన తర్వాత మాత్రమే ఆ రకమైనటువంటి ఒక ఆదేశాలు అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏకాఏకిగా, ఏకోన్ముఖంగా, ఒక నియంతృత్వంగా వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఉద్యోగస్తుల పైన ఈ రకమైన భారం వేయటం ఏదైతే ఉందో, ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ నియంతృత్వ పోకడం మొత్తం రోడ్ల మీదనే కాపలాగా ఉంటూ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, వాళ్ళ ప్రాణాలంతా ఇవాళ ఫనంగా పెట్టి వాళ్ళు ఇవాళ ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం, ఆరోగ్యం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వాలి. డబుల్ ఇన్సెంటివ్ ఇచ్చేటువంటి ఒక విషయాన్ని పక్కన పెట్టేసి ఇవాళ వాళ్లకు జీతాలు కట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో, ఇది మూర్ఖత్వము, చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుంది అంటే కేవలం 40 నుండి 50%, అంటే సర్వీస్ పెన్షన్ 20,000 ఉంటే దాంట్లో 40 నుండి 50% వరకు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ అనేటువంటిది ఆ భార్యకు కానీ లేకపోతే డిపెండెంట్ స్పౌస్కి కానీ వస్తుంది. ఇవాళ 40-50% వచ్చేటువంటి దాంట్లో కూడా 50% కోత పెడతామనంటే బిచ్చగాళ్ళ లెక్క వాళ్ళ రోడ్ల మీదకి వచ్చేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. నిజామాబాద్లోని కిల్లా రోడ్డులో ఇంటింటి సర్వేకి వెళ్లిన వైద్య సిబ్బందికి చుక్కలు చూపించారు అక్కడి జనం. 3 రోజుల కింద కిల్లా రోడ్డులో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో కిలోమీటర్ పరిధిలో సర్వే చేపట్టింది ఆరోగ్య శాఖ. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమావేశాలకు వెళ్లిన వారి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు సిబ్బంది. సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లిన సిబ్బందిని మైనారిటీ కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఎంఐఎంకు చెందిన మాజీ డిప్యూటీ మేయర్, ఇతర కార్పొరేటర్లు ఆరోగ్య సిబ్బందిపై దాడికి దిగారు. కరోనా సర్వే ముసుగులో ఎన్పీఆర్ సర్వే నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. ఆరోగ్య సిబ్బందిపై కుక్కలను వదిలారు. దీంతో ఢిల్లీలోని నిజాముద్దీన్ మత ప్రార్థనలకు వెళ్లిన వారి వివరాల సేకరణకు ఆటంకం ఏర్పడింది. నిజామాబాద్ కిల్లా రోడ్డు, మాలపల్లి, ఆర్సాపల్లి, బర్కత్పురాలు సర్వేకు 103 బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. కొందరు తమ పైకి కుక్కలను ఉసిగొలుపుతున్నారని, సెక్యూరిటీ కల్పిస్తే సర్వే చేస్తామంటున్నారు వైద్య సిబ్బంది. తాము ఇలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వహించలేమని, తమకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాలో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు అక్రమార్కులు. ప్రపంచమంతా కరోనా దెబ్బకి విలవిలలాడుతుంటే మద్యం వ్యాపారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. దుకాణాల్లోంచి మద్యాన్ని రాత్రికి రాత్రే తరలించి గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారు. బాటిల్పై 3 ఇంతలు ధర పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. March 22 జనతా కర్ఫ్యూ ఉండటంతో ముందు రోజే ఒక రోజుకు సరిపడా మద్యం కొనుక్కున్నారు మద్యం ప్రియులు. అయితే ఊహించని విధంగా తరువాతి రోజు నుంచి లాక్డౌన్ విధించడంతో మందు కోసం ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా దీన్నే క్యాష్ చేసుకున్నారు వ్యాపారులు. March 21 నాడే పెద్ద మొత్తంలో మద్యాన్ని బయటకు తరలించారు. అధిక ధరలకు అమ్మినా మద్యం ప్రియులు కొంటున్నారు. దీంతో ఈ మధ్య రాత్రికి రాత్రి అన్ని వైన్ షాపులు, బార్లు తెరిచి మద్యాన్ని బయటకు తరలించారు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులు సీరియస్గా లేరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వారి సహకారం లేనిదే మద్యం వ్యాపారులు ఇంతలా రెచ్చిపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు జనం. నిజామాబాద్ నగరంలో మద్యం అమ్మేందుకు దరారులను కూడా పెట్టుకున్నారు వ్యాపారులు. బాటిల్ డెలివరీ ఇచ్చేవాళ్లకు, గిరాకీ తెచ్చేవాళ్లకు కమిషన్ల రూపంలో ముట్ట చెప్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని షాపుల్లో స్టాక్ మొత్తం ఖాళీ అయినట్లు సమాచారం. కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, భీమ్గల్, బాన్స్వాడల్లోనూ మద్యం దందా నడుస్తోంది. పల్లెల్లోని బెల్ట్ షాపుల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వెల్లూరు గ్రామంలో అక్రమంగా కళ్ళు అమ్ముతున్న వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. గ్రామస్తుల ఫిర్యాదుతో దుకాణంపై దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు 40 లీటర్ల కళ్ళును ధ్వంసం చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. అయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు నిర్వాహకుడిపై కేసు ఫైల్ చేశారు. కళ్ళు ఇల్లీగల్ దాడి. ఈ టైంలో లాక్డౌన్ సందర్భంగా అన్ని క్లోజ్ చేసినాము. స్టిల్ వీళ్ళు ఓపెన్ చేసేసి అమ్ముతున్నారు అనే ఒక కంప్లైంట్ మీద వచ్చినాము. సో ఇవి పద్ధతి ప్రకారంగా ఆఫీసర్స్ మధ్యలో సీజ్ చేసాము. అక్యూజ్డ్ మీద కేసు రాస్తున్నాము. ఇక ముందు ఇలాంటివి ఎక్కడ జరిగినా కూడా స్టిల్ పెట్రోలింగ్ అవన్నీ స్ట్రిక్ట్ గా జరుగుతున్నాయి. మేము పోలీసు అండ్ రెవెన్యూ వాళ్ళు కోఆర్డినేషన్ తోనూ కూడా చేస్తున్నాం. ఈ స్టిల్ ఎక్కడైనా ఇటువంటివి జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామండి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడలో కోళ్ల కోసం జనం క్యూకట్టారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలనే ఆలోచనే లేకుండా బారులు తీరారు. నేరడలోని ఓ కోళ్ల ఫామ్లో 80 రూపాయలకే కోడి అని ప్రకటించడంతో గ్రామంలోని ప్రజలతో పాటు పక్క ఊళ్ళ నుంచి కూడా జనం ఎగబడ్డారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అటు కోళ్ల ఫామ్ వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్కు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయలేదు. దీంతో జనం గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. అందరూ నువ్వే వచ్చుడేంది కోళ్ళ ఫారం ఓనర్తో సహా అవసరమేనే అవసరమే. ఇంత కూడా ఇంకితే జ్ఞానం లేకుండా జనాలు తిరుగుతుంటే అర్థమవుతలేదా మీకేమన్నా? డబా ఒక్కరికన్నా మాస్క్ ఉందా చూడు, ఒకరి ముద్ర ఒకటి పెట్టుకోవాలి పట్టరా అక్కడ. అవునంటే మొత్తం ఒకరి మీద ఒక చెప్తుంది. ఒక 10 నిమిషాలు ఆగితే అందరు పోతుంది. లాక్డౌన్తో పస్తులుంటున్న పేదలకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం టేకుమట్ల గ్రామాలకు చెందిన 50 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మాజీ ఎంపీ వివేక్ అనుచరులు. తమ బాధలు తెలుసుకుని సరుకులు అందించిన కాకా ఫౌండేషన్కు పేదలు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న జైపూర్ మండల కేంద్రంలో ఉత్తరప్రదేశ్కు చెందిన 30 మంది కూలీలకు నిత్యావసర సరుకులు అందించారు కాకా ఫౌండేషన్ ప్రతినిధులు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు 30 కోట్ల ఉన్నటువంటి భారతదేశ జనాభా లోపల ఈ కరోనా ఏదైతే వ్యాధి ఉందో విజృంభిస్తున్నట్టుతో దాన్ని దృష్టిలో పెట్టుకుని 22 తారీఖు నుంచి వెళ్ళి 14 ఏప్రిల్ వరకు లాక్డౌన్ ప్రకటించినాడు. ఈ రోజున ఆయన పిలుపు మేరకు మేమందరం కలిసి మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులం కలిసి నిత్యావసర వస్తువులు ఈ రోజున పంపిణీ చేయడం జరిగింది. మరి మాస్కులు కానీ శానిటేషన్స్ కానీ ఇంకా ఏదైనా ఇతర నిత్యావసరాలకు సంబంధించింది ఈ యొక్క 14 వరకు మరి పొడిగించడమా, ఈ యొక్క రానున్నటువంటి పరిస్థితి లోపల చూస్తే చాలా దారుణంగా కనబడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మళ్ళీ ఈ 14 తారీఖు తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కాబట్టి దాన్ని మళ్ళీ ఏ రకంగానైనా కూడా మనం దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ యొక్క బండి సంజయ్ గారు పిలుపు మేరకు కానీ వివేక్ గారు పిలుపు మేరకు కానీ మీ యొక్క నిత్యావసర వస్తువును సరఫరా చేయడం జరిగింది. కాకా ఫౌండేషన్ ద్వారా నిరుపేద ప్రజలకు దేశానికి లాక్డౌన్ చేశారు కాబట్టి నిరుపేద ప్రజలకు బాగా ఇబ్బంది కలుగుతుంది. తిండికి లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు కాకా ఫౌండేషన్ ద్వారా మన వివేక్ సారు బియ్యం పంపిణీ ఇచ్చారు. ఇవి అందరికీ పంపిణీ చేయడం జరిగింది. కాకా ఫౌండేషన్ ద్వారా ఈరోజు జైపూర్ మండలంలోని మరి టేకమట్ల, షెట్పల్లి, ఇందారం, శివారం, పౌనూరు, వేలాల, కిష్టాపూర్, తర్వాత మిగతా జైపూర్లోని మండలంలోని దాదాపు 15-20 గ్రామాలకు మొత్తం అన్ని ఊళ్ళలో కొంతమంది పేద ప్రజలైతే లాక్డౌన్ ద్వారా ఇబ్బంది పడ్డారో వారందరికీ కూడా మరి పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈ కాకా ఫౌండేషన్ ద్వారా మరి 10 కిలోల బియ్యము, ఆయిల్ ప్యాకెట్, చింతపండు, పప్పు మరి పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ వివేకానంద గారు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపించారు. కరోనా దృష్ట్యా పేదవాళ్లకు అందేయమని చెప్పగానే మండల పెద్దలు వాళ్ళకి చెప్పగానే సార్ స్పందించి వెంటనే
రాష్ట్రంలో దాతల సాయం కొనసాగుతోంది. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న కూలీలు, పేదలను ఆదుకునేందుకు అన్నదానం, నిత్యావసరాల పంపిణీ లాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల కూరగాయలను పంచిపెడుతున్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. కుమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని, బజరంగ్ దళ్ కార్యకర్తలు బియ్యం పంచుతూ మానవత్వం చాటుకుంటున్నారు. దాదాపు 160 మంది పేద కుటుంబాలకు సాయం చేశారు. కాగజ్నగర్ మండలం చింతగూడ బలగాల గ్రామాల్లో మైనార్టీ రెసిడెన్షియల్ బిల్డింగ్ పనులకు వచ్చిన వలస కూలీలను కాంగ్రెస్ నేతలు ఆదుకున్నారు. ఇక్కడ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కూలీలు 150 మంది దాకా ఉన్నారు. వీరికి సిర్పూర్టీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పాలుబాయి హరీష్ బాబు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కూరగాయలు, వంట సరుకులు అందించారు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కుల మతానికి అతీతంగా బీద వాళ్లకు రేషన్ కిట్కి బియ్యము, కందిపప్పు, ఉప్పు, నూనె ప్యాకెటు, కారం, నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలోని బాసర మండలంలో కొందరు యువకులు అన్నదానం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సాయంతో ఒక పూట టిఫిన్, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, అమ్మవారి ఆలయం దగ్గరలోని యాచకులను గుర్తించి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. నిర్మల్లో వలస కూలీలను పోలీసులు, స్వచ్ఛంద సంస్థల వారు ఆదుకుంటున్నారు. కొందరు సికింద్రాబాద్ నుంచి కాలినడకన కాన్పూర్కు వెళ్తున్నారు. జగిత్యాల నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న కూలీలకు కూడా భోజన సదుపాయం కల్పించినట్టు ఎస్పీ శశిధర్రాజు తెలిపారు. ఇప్పుడు లాక్డౌన్ అయిన రోజు ప్రతిరోజు ప్రతి నిత్యము మరి పేదలకు ఎక్కడెక్కడైతే పేదలు ఉన్నారో అక్కడ అన్నదానం పెట్టి ఈరోజు అందరిని ఆదుకొని అతను ఏర్పాటు చేస్తున్నాడు. మా అతనికి మేము కూడా ఈరోజు సహకరించడం జరిగింది. అతను అన్నదానం పెట్టడం జరిగింది. దానికి మేము సంపూర్ణంగా వారికి మా బాసర గ్రామం తరపున 2 చేతులు జోడించి వారికి నమస్కరిస్తున్నాము. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేదలు, యాచకులు రోడ్డుపై తిరుగుతున్న జనానికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ ఉన్నన్ని రోజులు నిర్వహిస్తామన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రంలో ఉన్న 50 మందికి సాయం చేస్తున్నారు హిజ్రాలు. ఉదయం అల్పాహారం అందించారు. తాము దాచుకున్న కొద్దిపాటి డబ్బుల్లో వీటి కోసం ఖర్చు చేస్తున్నామంటున్నారు హిజ్రా సంఘం నాయకురాలు శ్రీలేఖ. నల్గొండ జిల్లా వట్టిమర్తి గ్రామంలో ఎస్ఐ బురుగు శ్రీను 1200 మందికి మాస్కులు, శానిటైజర్స్ అందించారు. సొంత గ్రామానికి ఏదో చేయాలన్న తపనతో పూర్వ విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు అండగా నిలిచారు ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి మీదుగా నారాయణఖేడ్ ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తున్న కూలీలకు అన్నదానం చేస్తున్నారు జడ్జి. అన్నం పెట్టిన తర్వాత వారికి ప్రత్యేక వెహికల్స్ ఏర్పాటు చేయించి తమ గ్రామాలకు తరలిస్తున్నారు. మినిమం 100 మంది దాకా వస్తున్నారు. నిన్నటి వరకు 450 మెంబర్స్ దాకా వచ్చారు. ఫస్ట్ డే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఆ రోజు 28th రోజు చాలా దగ్గర 200 మంది దాకా అయ్యారు. తర్వాత నుంచి 150, 120 అలా వస్తున్నారు. నిన్నటి వరకు మా లెక్క ప్రకారం అరౌండ్ 450 మెంబర్స్కి పెట్టాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లిలో కూలీలను ఆదుకుంటున్నారు ఫెర్టిలైజర్ షాప్ యజమాని గౌరిశెట్టి శ్రీనివాసరావు. 80 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పోలీసులకు మాస్కులు, సబ్బులు, శానిటైజర్స్ పంచారు. కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీలో 350 కుటుంబాలకు 5 రకాల కూరగాయలను పంపిణీ చేశారు బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ. జిల్లా కలెక్టర్ కె వెంకటేశ్వర్లు కాలనీ వాసులకు వీటిని పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందుకు సునీత ట్రేడర్స్ యజమాని ఆకుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీటిని సప్లై చేశామన్నారు. మోడీ గారి పిలుపు మేరకు మరి అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 21 రోజు లాక్డౌన్ సందర్భంగా ఎవరు కూడా పనిలోకి వెళ్ళట్లేదు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే సరిపోకపోవటం వల్ల మేము కూడా మా వంతు చేతలైనంతగా ఈ ప్రాంతంలో మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఇక్కడ మా పార్టీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వర్కర్లు అందరూ కూడా కలిసి కార్యక్రమం తీసుకున్నాం. ప్రతిరోజు కూడా జిల్లాలో అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి వారి పేదవాళ్ళని ఆదుకుంటా ఉన్నాయి. కరోనా వైరస్ నివారణలో భాగంగా ఖమ్మం నగరంలో ఆర్సినికం ఆల్బో 30 హోమియోపతి మందులను టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కమర్తపు మురళి పంపిణీ చేశారు. రాయపూడి రంగయ్య ట్రస్ట్ ద్వారా 1200 కుటుంబాలకు వీటిని ఉచితంగా అందించారు. 16 డివిజన్లో మా డివిజన్ దాదాపు 1200 కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా
మరి రాయపూడి రంగయ్య గారు మెమరబుల్ ట్రస్ట్ ద్వారా పద్మనాభరావు గారు ఈరోజు మాకు ఆర్సానికం ఆల్బో 30 హోమియో టాబ్లెట్ అని ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇది మరి ఎవరికైతే ప్రజలకి మనుషులకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆయుష్ వారు ఏదైతే మనకి వారి యొక్క నిర్దేశం ప్రకారంగా ఈ టాబ్లెట్ని మనం ఈరోజు అందించడం జరుగుతుంది. హైదరాబాద్ అత్తాపూర్లోని తేజస్వి నగర్ కాలనీలో వలస కూలీలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. 100 మందికి అన్నదానం చేశారు. ప్రతి ఒక్కరిని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కోరారు. ఎండాకాలం మొదట్లోనే జనానికి తాగునీటి కష్టాలు తప్పడం లేదు. మెదక్ జిల్లా శివంపేట మండలం లింగోజిగూడలో 15 రోజులుగా నీళ్లు రావడం లేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. తాగేందుకు కూడా నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు యావత్ దేశం పోరు చేస్తోంది. ఇప్పుడు నిత్యావసర వస్తువుల తయారీ సంస్థలు కూడా ఈ పోరులో భాగమయ్యాయి. ఇలాంటి విపత్కర టైంలో ఆ సంస్థలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి. వైరస్ను కంట్రోల్ చేసే ఎంతో కీలకమైన సబ్బులు, శానిటైజర్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా ధరల్ని కూడా తగ్గించాలని నిర్ణయించాయి. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైరస్ను ఎదుర్కొనేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక నిత్యావసర వస్తువుల తయారీ సంస్థలు కూడా కరోనాపై పోరులో భాగస్వామ్యమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కరోనాను ఎదుర్కొనేందుకు ముందుకొచ్చింది. కరోనాను నియంత్రించేందుకు కేంద్రానికి 100 కోట్ల సాయం అందించింది. అదేవిధంగా శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు, ఫ్లోర్ క్లీనర్ల ధరల్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ లైఫ్ బాయ్ హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు, డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ధరల్ని 14% వరకు తగ్గించింది. ఇక వీటిని మరింత ఎక్కువగా ఉత్పత్తి చేయనున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. కరోనా వైరస్ తీవ్రత అంతకంతకు పెరుగుతుండటంతో మార్కెట్లో హ్యాండ్ శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ధరలు తగ్గించిన హెచ్యుఎల్ ఉత్పత్తులు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అవసరమున్న ప్రాంతాల్లో 2 కోట్ల లైఫ్ బాయ్ సబ్బులను ఫ్రీగా ఇస్తామని కూడా ఆ సంస్థ చెప్పింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని ఆ సంస్థ సీఎండి సంజీవ్ మెహతా ప్రకటించారు. హెచ్యుఎల్ బాటలోనే పతంజలి, గోద్రేజ్ సైతం కీలక నిర్ణయం తీసుకున్నాయి. అలోవెరా, హల్దీ, చందన్ సబ్బు ధరను 12.5% తగ్గిస్తున్నట్లు పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే తిజరావుల ప్రకటించారు. ఇక ఇటీవల కాలంలో పెరిగిన ముడిసరుకు ధర పెంపు భారాన్ని వినియోగదారుడిపై పడనివ్వబోమని గోద్రేజ్ వెల్లడించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ధర పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సీఈఓ సునీల్ కటారియా చెప్పారు. ధరలు తగ్గించిన ఉత్పత్తులను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావం ఐటీ కంపెనీల ఉద్యోగులపై పడుతోంది. లాక్డౌన్తో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న 20 లక్షల మంది ఉద్యోగుల్లో చాలామందికి ఉద్యోగ భద్రత కరువైంది. ఇప్పటికే కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగాల నుంచి తొలగించబడిన వారు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండటంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఉద్యోగ భద్రత కల్పించాల్సిన కంపెనీలే ఉద్యోగులకు శాపాలుగా మారుతున్నాయి. ఆపదలో ఆదుకోవాల్సిన ఆఫీసులే ఇప్పుడు ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నాయి. ఇప్పటికే న్యూయార్క్, సింగపూర్, మారిషస్, ఇండోనేషియాకు చెందిన కొన్ని కంపెనీలు రీజన్ ఏమీ చెప్పకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసివేసినట్టు సమాచారం. అయితే వీరంతా ఐటీ సంఘాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 18 నుంచి 20 లక్షల మంది ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఈ కంపెనీలన్నీ వివిధ దేశాలకు చెందిన శాఖలే. అయితే కరోనా వైరస్ ప్రభావంతో ఈ కంపెనీల్లోని ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ కుదరదని, ఉద్యోగులను మెటర్నిటీ లీవుల్లో ఉన్న ఉద్యోగులను, కంపెనీ రూల్స్ను బట్టి వర్క్ ఫ్రం ఇవ్వలేని ఉద్యోగులను ఆయా సంస్థలు తొలగిస్తున్నాయి. అయితే ఇలా ఉన్నట్టుండి ఉద్యోగాలు లేకపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులు.
ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలన్నీ 5 నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్న కంపెనీలే. ఉద్యోగులను తొలగించాలంటే ఖచ్చితమైన ప్రాసెస్ ఈ కంపెనీలకు ఉంటుంది. అయితే ఇవేమీ ఫాలో అవ్వకుండా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారం నుంచి కంపెనీలపై కరోనా ప్రభావం పడడం మొదలెట్టింది. అయితే ఇప్పుడు ఉద్యోగాలు తొలగిస్తున్న కంపెనీలు ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోలేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. హైదరాబాదులో 5 లక్షల మంది ఉద్యోగులు ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అంతర్జాతీయ కంపెనీల్లోనే ఉన్నారు. అయితే ఆయా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం భారీ స్థాయిలో పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. మరికొన్ని కంపెనీలు ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకోవడానికి ఖర్చులు తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే ఉద్యోగాలు రావడం అసాధ్యమైన ఈ కష్ట సమయంలో ఉద్యోగులను తొలగించవద్దని తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఏ కంపెనీ అయినా ఏ కారణం చేతనైనా ఉద్యోగులను తొలగించకూడదు. ఎందుకంటే వారు ఇప్పుడు మరెక్కడా ఉద్యోగం పొందలేరన్నారు. లాక్డౌన్ కారణంతో తొలగించబడిన ఉద్యోగులు టెక్ కార్మికుల ఫోరంకు ఇప్పుడు వెళ్లలేరు. అందుకే ఈ సమయంలో తమ సిబ్బందిని పేరోల్లో ఉంచాలని కంపెనీలకు సలహా ఇస్తామన్నారు. జాతీయ లాక్డౌన్ సమయంలో ఉద్యోగులను తొలగించకుండా ఐటీ కంపెనీలను నిరోధించే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.